వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది కాసు కుటుంబం. కాసు బ్రహ్మానందారెడ్డి, కాసు వెంకటకృష్ణారెడ్డి వంటి వారు రాష్ట్ర రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. ఆ కుటుంబం నుండి మూడో తరం వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు కాసు వెంకటకృష్ణారెడ్డి. తాత తండ్రి అడుగుజాడల్లో మొదట కాంగ్రెస్ లో పనిచేసిన కాసు ఆ తర్వాత రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరి తొలి ప్రయత్నంలోనే గురజాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై సత్తా చాటారు. కాసు వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసిన మహేష్ రెడ్డి 2016 డిసెంబర్ 16 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం గురజాల నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అప్పటికే 5 సార్లు పోటీ చేసి 3 సార్లు విజయం సాధించిన ఎరపతినేని గురజాల ఎమ్మెల్యేగా ఉన్నా ధైర్యంతో ముందుకు వెళ్లి సీనియర్ నేతతో సై అంటే సై అంటూ రాజకీయాలు చేశారు. పల్నాడు ప్రాంతంలో టీడీపీ బలంగా ఉన్నా వైసీపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ధైర్యంగా పోరాడారు. గురజాలలో వరుసగా 3వ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడానికి సిద్దమై సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ ని ఓడించేందుకు జగన్ వ్యూహాత్మకంగా మహేష్ రెడ్డిని గురజాలలో దించగా జగన్ నమ్మకాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా మహేష్ రెడ్డి పనిచేశారు. వైఎస్ జగన్ అండదండలతో తాత తండ్రి రాజకీయ వారసత్వంతో మహేష్ దూకుడుగా ముందుకెళ్లి ఎరపతినేని ఆధిపత్యానికి చెక్ పెట్టారు. గురజాలలో కాసు బ్రహ్మానందారెడ్డి, కృష్ణారెడ్డి ఇద్దరు ఓడిపోయినా తన తండ్రికి సాధ్యం కాని విజయాన్ని అందుకుని చరిత్ర సృష్టించారు. అయితే గెలుపు మహేష్ రెడ్డికి అంత సులువుగా దక్కలేదు. దీని వెనుక మొక్కుబోని ధైర్యం, మొంటి పట్టుదల, జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్న బాధ్యత ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా అదేబా పేరుతో చేపట్టిన పాదయాత్ర అశేష ప్రజాదరణ పొందింది. పిడుగురాళ్ల మండలంలోని తుమ్మల చెరువు గ్రామం నుండి మొదలైన ఈ పాదయాత్ర నియోజకవర్గంలో వైసీపీ బలోపేతానికి కారణమైంది. మహేష్ రెడ్డి అడుగుపెట్టిన ప్రతి చోట మహిళలు పెద్ద ఎత్తున హాజరై హారతులు పట్టి తిలకం దిద్ది తమ గ్రామాల్లోకి ఆహ్వానం పలికారు. మహేష్ రెడ్డి గడప గడపకు వెళ్లి జగనన్న ప్రకటించిన నవరత్నాల గురించి వివరించి వైసీపీని గెలిపించాల్సిన ఆవశ్యకత వివరించారు. పేదల కష్టాలు కన్నీళ్లు పోగొట్టి వారి ముఖాల్లో చిరునవ్వు నింపడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, ఒక్క అవకాశం ఇవ్వండి గుండెల్లో పెట్టుకుని సేవ చేస్తానని తెలిపారు. అధికార పార్టీ ఆగడాలను తట్టుకుని నిలబడి సీనియర్ నేతను ఢీకొని భారీ మెజార్టీతో విజయం సాధించి తానేంటో నిరూపించుకున్నారు. ఇక విజయం దక్కగానే తన పని అయిపోయిందని భావించకుండా గురజాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నారు. గురజాల నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ మంజూరు చేయించడంలో తన వంతు పాత్ర పోషించారు. ఇక అతి త్వరలోనే కృష్ణా నీరు పట్టణానికి తెచ్చి మంచినీటి కష్టాలు తీరుస్తామని మాట ఇచ్చి ముందుకు సాగుతున్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఓ పక్క అభివృద్ధిలో దూసుకుపోతూనే మరోపక్క విపక్షాల అర్థం లేని ఆరోపణలకు ధీటుగా బదులిస్తూ రాజకీయంగా తన పరిపక్వతను చాటుకుంటున్నాడు. ప్రస్తుతం పల్నాడులో రాజకీయం వేడెక్కగా తనదైన దూకుడుతో ముందుకు పోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పల్నాడుకు రావాలని వస్తే గత 5 ఏళ్ల తెలుగుదేశం పాలనలో జరిగిన అరాచకాలను కళ్లారా చూపిస్తామని చెప్పి టీడీపీ అధినేతకు సవాల్ విసిరారు. పల్నాడులో టీడీపీ నేతల దారుణాలు అన్ని ఇన్ని కావని, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి పరిస్థితి ఉందో వివరించి ప్రజల ఆదరణ చూరగొంటున్నారు. ఓ పక్క అభివృద్ధి చేస్తూనే మరోపక్క రాజకీయంగా రాటుదేలుతున్న కాసు మహేష్ రెడ్డి రాజకీయంగా మరింత ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతోంది యోయో టీవీ. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.